హలో అండి, అందరికీ నమస్కారం. మా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయండి. శ్రీరాముల వారికి యజ్ఞోపవీతం వేయడం, శ్రీరాముల పాదాలకు అభిషేకం, మధుపర్కాలు సమర్పించడం, గుమ్మడి పండు. గుమ్మడి పండుకి చిన్న కథ ఉందండి, అది ఫుల్ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు గుమ్మడి పండు ఇస్తారో తెలుస్తుంది. ఇంకా స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం, తలంబ్రాలు, కర్పూర దండలను వేయడం. శ్రీరాముల వారి వివాహ కార్యక్రమం అయితే చాలా బాగా చేశారు. మరి చూసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా శ్రీవారిని పల్లకిలో ఊరంతా భజన పాటలతో ఊరేగిస్తారండి. ఊరంతా స్వామివారిని తిప్పిన తరువాత రామాలయం బయట ప్రతిష్ఠించి వినాయకుని పూజ, గౌరీ పూజ కార్యక్రమాలు చేస్తారు. సీతమ్మ వారి మంగళసూత్రాలను కంసాలి వారి ఇంటి దగ్గర నుండి డబ్బులతో వెళ్ళి తీసుకొస్తారు. కలశ పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ. సర్వత్రైమాన్యాసనాని సుఖాసనాని సర్వే దేవేక్షణ గ్రీద ఓం తరహ ప్రాప్రమంగు వందనః ప్రాప్రమః పుణ్యః వేభమాయరస్తు శివః ఆపస్తందు సోమనస్తనస్తు అక్షదం జారిష్టం జాస్తు అచ్యుత ప్రాచద ప్రియ మేధాసో అచ్యుత అచ్యుత పుత్రకా ఉదరం కృష్ణచ్యుత అచ్యుత ప్రాచద ఎందాత్మహాంత నాదేశం నిత్యకృష్ణాంగరీ శ్రీ కలశ పూజ అయిన తరువాత పెళ్లికి దంపతులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరిగేటట్లు ఇసుకతాడుకు మావిడాకును కట్టి శ్రీరాముల వారికి, సీతాదేవికి కళ్యాణం చేసేవారు వేస్తారు. కళ్యాణం చేసేవారు కూడా కంకణాలను కట్టుకుంటారు. మనకి ఈ యొక్క వివాహ సందర్భం అయ్యే వరకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని, ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా దానికి సంబంధం లేదు, ఇంకా అలా నిర్వీర్యంగా కంకణం కట్టుకున్నా కంకణం కట్టుకున్నగా ఇప్పుడు వరకు కూడా దీక్షలో సమానం అన్నమాట. అందుకని కంకణ ధారణ అయింది. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవేద ధారణ అవుతుంది. యజ్ఞోపవేదం వేసుకుంటారు స్వామివారు. ఆ యజ్ఞోపవేద ధారణగా ఇప్పుడు దానికి పూజ అవుతుంది. శ్రీవారి పాదాలకు అభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడ. మధుపర్కాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఈ గుమ్మడికాయను ఆడపిల్లవారు, మగపిల్లి వారికి దానంగా ఇస్తారంటండి. గుమ్మడికాయ బంగారంతో సమానంగా చెప్తారంటండి.
జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది ఇప్పుడు. శ్రీరాముల వారి కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ గుడి బయట కూర్చుని ఉన్నారు, కళ్యాణాన్ని అయితే తిలకిస్తున్నారు. మంగళసూత్రాలకు పూజ కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు ఆ యొక్క యశస్సు కలిగి ఉండాలి, సంపూర్ణ ఆయుర్ధాయంతో ఉండాలి, సంతానోత్పత్తి కలగాలి. తర్వాత ఆ యొక్క మనవల్ని ఎత్తే వరకు ఆయుష్య ప్రమాణం ఉండాలి, చక్కగా దీర్ఘ సౌభాగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ యొక్క తలంబ్రాలు కోయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా వివాహ సమయంలో ఏదో వెనక లాగేసి ఇది లాగేసి అలా చేస్తున్నారు కానీ దోషం. మామూలుగా చక్కగా వాళ్ళిద్దరిని ఇరువురిని కూడా చక్కగా శిరస్సు మీద మూర్తి స్థానంలో అలాగ పొయ్యాలి ధారగా. పూర్వం వాళ్ళు అలా సహకరించేవారు, చక్కగా అలా చేసేవారు. ఆ కథకులో ఉన్న అర్ధరాత్రం అది ఏదో బియ్యం పోసుకోవడం కాదు, ఇటువో అటో లాగేసి వాళ్ళని అలా చేయడం కాదు. అసలు మామూలుగా వివాహాల్లో కూడా అలా చేయించాలి. చక్కగా ఆ స్వామివారి తలంబ్రాలు అలా వేస్తున్నారు. అందరూ తిలకించి నమస్కారం చేసుకోండి. ఆ యొక్క లోపల శ్రీరామ శ్రీరామ జయ జయరామ అనుకుంటూ మీరు చెయ్యండి. తలంబ్రాల కార్యక్రమం అయితే జరుగుతుంది.
స్వామివారికి తలంబ్రాలు 3 సార్లు వేసిన తరువాత పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు వివాహం జరిగి సంతానం కలగని వారు ఈ తలంబ్రాల బియ్యాన్ని చెంగులో పట్టుకొని పరవన్నం వండి తింటే వివాహం జరుగుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని నమ్మకం. కర్పూరం దండలను సమర్పిస్తున్నారు. విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం బలం విశ్వద పరమానిత్యం విశ్వనారాయణం హరి విశ్వమేవేదం పురుషస్తద్ విశ్వపదిది పది విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమంచితం నారాయణం మహాన్యం. 5 ముత్తైదువులకి తాంబూలం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇవారి కళ్యాణ మహోత్సవం అయితే పూర్తయింది. చూశారు కదండి మా ఊరి శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఎలా ఉందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.